अंदर नमस्ते अंडी अधिकार मतलब पवर चूसकोनी पॉलिटिकल पवर यानी अधिकार पैन उन्नताधिकार इच्छा सपोर्ट अंत चूसकोनी मनुष्यमे अने मर्चिपोई मानवत्वा मर्चिपोई अमानुषंगा प्रवर्तिंचारु कोंतमंदि अधिकारुलु अंदुलो मन खच्चितमैन उदाहरण रघुराम कृष्णराजु गारि केसु అప్పటిలో నరసాపురం ఎంపీగా ఉన్న రఘురామ కృష్ణరాజు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేస్తున్నారని దాన్ని తట్టుకోలేక అతని మీద కేసులు నమోదు చేసి 2021 మే నెలలో అతన్ని అదుపులోకి తీసుకొని ఆ నైట్ విపరీతంగా అతన్ని టార్చర్ చేశారు. కస్టోడియల్ టార్చర్, సిఐడి కస్టడీలో ఉన్న అతన్ని చాలా దారుణంగా కొట్టారు. సో ఆ తర్వాత ఆయన మీడియా ముందుకు వచ్చారు, చెప్పారు, దానికి వైద్య పరీక్షలు జరిగాయి, సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు, ఇదంతా జరిగింది. సో ఆ కేసును ప్రస్తుతం గుంటూరు పోలీసులు విచారిస్తుంటే అందులో అడ్డమైన సమాధానాలు చెప్తున్నారు. అప్పటిలో ఎవరెవరైతే కస్టడీలో బాధ్యతలు విధుల్లో ఉన్నారో పోలీసులు దానిలో కీలకంగా వ్యవహరించిన అడిషనల్ ఎస్పీ హోదాలో విశ్రాంత అడిషనల్ ఎస్పీగా ఉన్న విజయ్ పాల్ గారు ఇందులో కీలకం. ఆయనకు మొత్తం అన్నీ తెలుసు, ఆయన నేరుగా పాల్గొన్నాడు కూడా. సో ఆయనకు అన్నీ తెలుసు కాబట్టి పోలీసులు అతన్ని విచారిస్తుంటే విచారణకు ఏమాత్రం సహకరించట్లేదంట. నాకేం తెలియదు, నాకేం గుర్తులేదు, నన్ను ఏమీ అడగొద్దు, అయినా నేను మీకు ఎందుకు చెప్పాలి, ఇవన్నీ చెప్తున్నానంట. అసలు ఈ గుంటూరు పోలీసులు కూడా, అంటే ఈ కేసు విచారిస్తున్న పోలీసులు కూడా గమనించాలి, కస్టోడియల్ టార్చర్ అనే కేసును విచారిస్తున్నప్పుడు దానికి సొల్యూషన్ కూడా మేబీ అదే అవ్వాలేమో ఆ దిశగా. ఎందుకంటే ఇప్పుడు సాధారణమైన ఎవడైనా నేరం చేశాడండి, ఒక దొంగతనం చేశాడండి, వాడిని ఎలా ఒప్పిస్తారు? వాడిని అడిగితే వాడు చెప్తాడా అవునండి చేసామండి అని చెప్తాడా? చెప్పడు. పోలీస్ స్టైల్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్తేనే చెప్తాడు. మామూలుగా అయితే చెప్పడు, నేనేం చేయలేదండి, నేనేం చేయలేదు, నాకేం తెలియదండి అంటాడు. దొంగతనం చేసినాడు, నేరాలు చేసినాడు, ఎవరైనా అంతే. సో అంటే సామాన్య ప్రజలకు ఏ విధంగా పోలీస్ స్టైల్ ఆఫ్ ట్రీట్మెంట్లో విచారం జరుగుద్దో, ఇటువంటి కీలకమైన కేసుల్లో మాత్రం హై ప్రొఫైల్లో పెద్ద పెద్దోళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గర విచారణకు వచ్చేసరికి పోలీసులు కాస్త ఓన్లీ ప్రశ్నలతో, లాజికల్ ప్రశ్నలు కావచ్చు, న్యాయపరమైన లీగల్ ప్రశ్నలు కావచ్చు అడుగుతారు. వాళ్ళు దానికి సంబంధించి ప్రిపేర్ అయ్యి వస్తారు, ప్లస్ పక్కన కూడా న్యాయవాదులు ఉంటారు కాబట్టి వాళ్ళకి రక్షణగా లిమిట్కి మించి ప్రశ్న అడిగితే న్యాయవాదులు అబ్జెక్షన్ వ్యక్తం చేస్తారు, అభ్యంతరం వ్యక్తం చేస్తారు. ఇట్లా కొన్ని ఉంటాయి పవర్స్. సో దాన్ని యూజ్ చేసుకుని వాళ్ళు నిజాలు చెప్పరు. చూడండి, ఈరోజు ఆయన విచారణలో భాగంగా ఎంత అడ్డమైన సమాధానాలు వచ్చాయి చూడండి. ప్రశ్న: రఘురామ కృష్ణరాజును అరెస్ట్ చేసి గుంటూరు తరలించేందుకు విధుల్లో ఉన్న అధికారులు ఎవరు, వారి హోదాలేంటి అని అడిగితే విజయపాల్ ఏం చెప్పారంటే సిఐ ఎస్ఐ హోదాల్లో ఉన్న ఇద్దరు ముగ్గురు అధికారుల పేర్లు చెప్పారు, మిగిలిన వారి పేర్లు గుర్తులేదు, ఆ రోజు ఎవరు హైదరాబాద్ వెళ్ళారో తెలియదు అన్నారంట. తర్వాత దర్యాప్తు అధికారిగా మీ వద్ద అన్ని వివరాలు ఉండాలి కదా, తెలియదంటే ఎలా అని అడిగారంట. అడిగితే ఘటన జరిగి చాలా రోజులైంది, ఎలా గుర్తుంటుంది, నాకు జ్ఞాపక శక్తి తగ్గింది, ఏదైనా ఉంటే నేను కోర్టుకే చెప్తా. ఇది ప్రతి ఒక్కరు, నాకేం గుర్తులేదు, నాకేం తెలియదు, నాకేం సంబంధం లేదు. పోలీస్ కస్టడీలో ఉన్న వ్యక్తిపై దాడి జరుగుతుంటే దర్యాప్తు అధికారిగా మీరేం చేశారు, ఆ విషయాన్ని కేసు డైరీలో నమోదు చేశారా? విజయ్ పాల్ మౌనం వహించారు. పదే పదే ఈ ప్రశ్న అడిగినా సరే సమాధానం చెప్పలేదంట. మీపై కేసు నమోదు కాగానే అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్ళారు, ఫోన్ ఎందుకు ఆఫ్ చేశారు? నేను రాష్ట్రంలోనే ఉన్నా, ఎక్కడికి వెళ్ళలేదు, విశ్రాంత అధికారిని, ఫోన్తో నాకేం పని, అందుకే స్విచ్ ఆఫ్ చేసుకున్నా, అవసరమైనప్పుడే వాడతాను అని చెప్పారు. ఆయన ఈ అరెస్టు నుంచి తప్పించుకోవడానికి, ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి హైకోర్టులో పిటిషన్ వేశారు, హైకోర్టు ఆ పిటిషన్ కొట్టేసింది, సుప్రీంకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టు ఏమో పోలీసు విచారణకు సహకరించమని చెప్పింది, అప్పుడు ఆయన బయటకు వచ్చాడు. అప్పటి వరకు ఆయన అజ్ఞాతంలోనే ఉన్నాడు. తీరా నాకేం పని, నేను ఎక్కడికి వెళ్ళలేదు, అజ్ఞాతంలో లేను అని చెప్తున్నాడు. హైకోర్టులో బెయిల్ పిటిషన్ డిస్మిస్ కాగానే ఎక్కడికి వెళ్ళారు, ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నారు, మీకు రక్షణ కల్పించింది ఎవరు, ఇదంతా నా వ్యక్తిగతం, మీకెందుకు చెప్పాలి? ఇలా సామాన్యుడు పోలీస్ విచారణలో, సామాన్యుడు ఎవడైనా మీకెందుకు చెప్పాలి నా వ్యక్తిగత అంశం అంటే ఊరుకుంటారా? ఊరుకుంటారా ఒకసారి చెప్పండి. కానీ పోలీసుల విచారణలో పోలీసులే ఉన్నారు కాబట్టి వాళ్ళకే చెల్లుద్ది ఇదంతా. ఇదంతా ఆ స్టైల్ ఆఫ్ విచారణ వాళ్ళకే చెల్లుద్ది. అయితే ఈ కేసులో నిజంగా న్యాయం కోసం పోరాడుతున్న రఘురామ కృష్ణరాజు గారికి న్యాయం జరుగుద్దా లేదా అనేదే కీలకం. కాదంబరి జత్వాని కేసును విచారించినంత వేగంగా అయితే ఈ కేసులో పరిణామాలు లేవు. కాదంబరి జత్వాని కేసులో కేసు నమోదులు చాలా స్పీడ్గా పూర్తయ్యాయి, సస్పెన్షన్లు చాలా స్పీడ్గా పూర్తయ్యాయి, అరెస్టులు కూడా జరుగుతున్నాయి.
కానీ ఈ కేసులో మాత్రం నెమ్మదిగా జరుగుతోంది విచారణ. సరే దానికి కూడా కొన్ని కారణాలు ఉండొచ్చు గాక. ఓవరాల్గా ఈ కేసు విషయంలో పోరాడుతున్న రఘురామకృష్ణరాజు గారికి కూడా రోజు సవాలే. ఎందుకంటే ఈ మొత్తం వ్యవహారంలో పాత్రధారి సూత్రధారిగా ఉన్న అప్పటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్ గారి చుట్టూ వ్యవహారం తిరుగుతోంది. ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా ఆయన టీం, ఆయన బ్యాచ్లో పనిచేసిన ఆయన టీం అధికారులే. కాబట్టి ఆయన బయటే ఉన్నారు కాబట్టి ఆయన కొంత డైరెక్ట్ చేస్తారు, ఆయన ఖచ్చితంగా కొంత పర్యవేక్షిస్తారు ఈ కేసు విచారణ తీరుని, మాట్లాడుతుంటారు, డైలీ అప్డేట్స్ తెలుసుకుంటారు. అందులోకి ఆయన కూడా లీగల్ ఎక్స్పర్ట్, గతంలో న్యాయ సేవల్లో దేనిలోనూ పనిచేశారు ఆయన. అట్లా అంటే ఆయన ఒక ఐపీఎస్ అధికారి, సుదీర్ఘమైన సర్వీస్ ఉంది కాబట్టి ఆయన పర్యవేక్షణలో ఎలా తప్పించుకోవాలా అని ఆయన టీం చూస్తారు. ఎందుకంటే అందులో తప్పించుకోకపోతే ఇరుక్కుంటే ఆయనకే ప్రమాదం కాబట్టి. ఎలా ఈ కేసులో అసలైన దోషులను పట్టుకొని తప్పుని నిరూపించాలా, వాళ్ళకి శిక్ష పడేలా చేయాలా అని రఘురామకృష్ణరాజు గారు చూస్తారు. సో రఘురామకృష్ణరాజు గారికి ప్రభుత్వ సపోర్ట్ ఎంతవరకు ఉంటుంది, పోలీసుల సపోర్ట్ ఎంత మేరకు ఉంటుంది అనేది ప్రశ్నార్థకమే. ఎందుకంటే ఈ కాదంబరి జత్వాని కేసులో ఇతర కేసుల్లో జరిగినంత వేగంగా ఈ కేసులో పరిణామాలు జరగట్లేదు అనేది వాస్తవం. అలా జరిగితే ఈ సమాధానాలు ఎందుకు వస్తాయి? ఈ సమాధానాలు వచ్చినప్పుడు సరే మేము మిమ్మల్ని మళ్ళీ పిలుస్తాం, మీరు వెళ్ళండి అని ఎందుకు పంపించేస్తారు? వేరే లెవెల్లో ఉంటుంది కదా ట్రీట్మెంట్. చూద్దాం ఏం జరుగుతుంది అనేది కేసులో. థ్యాంక్ యూ.